फ्रेंड्स वीडियो स्टार्ट చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదే విధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి हाय फ्रेंड्स वेलकम बैक टू तेलुगु जॉब अपडेट्स यूट्यूब चैनल सो फ्रेंड्स मन को तेलंगाना रैत बंधु संबंधी सो ई रोजे मन को मूड एकराल वारे 15,000 रूपये चोपन प्रति रईत खाता जमा चेयर जरूरत दाखिल संबंधी अपडेट आव जरूरी कंप्लीट इनफर्मेशन वीडियो तेजकदा प्रति सपोर्ट लाइक फ्रेंड्स तो शेयर चेयरि मैं इंकुक आलस्य लेट्स स्टार्ट अवर टॉपिक 92% సన్నకారు చిన్నకారు రైతులే మనకు రైతు బంధుకు అర్హులంట చూసుకోవచ్చు అంటే 92% ఎక్కువగా సన్నకారు చిన్నకారు రైతులే రైతు బంధు అందుకుంటున్న బడాబాబులు తక్కువేంట చూసుకోవచ్చు అన్నమాట అయితే మనకు బడాబాబులు అంటే మనకు ఎక్కువ ఆస్తులు ఉన్న వాళ్ళు అలాంటి కాని కబ్జాలు చేసిన వాళ్ళు కాని అలాగే బయట ఫ్లాట్ కొని రైతు బంధు పొందుతున్న వాళ్ళు కాని వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు సో ఎక్కువగా అందుకుంటున్న వారైతే సన్నకారు అలాగే చిన్నకారు రైతులే అన్నమాట సో ఎక్కువ శాతం అయితే రైతులే రైతు బంధు తీసుకోవడం జరుగుతుంది అంటే కూడా అప్డేట్ అవడం జరిగింది అయితే మనకు రెండో రోజు 36 లక్షల మంది ఖాతాలకు నిధులు జమ కావడం జరిగింది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సాగుకు అరకొర కేటాయింపులు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అని చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు పథకం లబ్ధిదారుల్లో 92.50% మంది 5 ఎకరాలలోపు సన్నకారు చిన్నకారు రైతుల్లో ఉన్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి రైతు బంధు పథకం అమలును వివరించారు రైతు బంధు ద్వారా తొలి రోజు 19.98 లక్షల మంది రైతులకు అందిన 11.73 లక్షల రూపాయలు అయితే వాళ్ళకి అకౌంట్లో జమ కావడం జరిగింది అంటూ కూడా అప్డేట్ చూసుకోవచ్చు అలాగే మనకు ఎకరాలకు గాను రూపాయలు 586.65 కోట్లు జమ అయినట్లు తెలిపారు రెండో రోజు 16.32 లక్షల మంది రైతులకు చెందినటువంటి 24.68 లక్షల ఎకరాలకు 1234.10 కోట్ల రూపాయలు జమ అయ్యాయని చెప్పారు రెండో రోజుల్లో మొత్తంగా 36.30 లక్షల మంది రైతులకు 36.41 లక్షల ఎకరాలకు గాను 1820.75 కోట్లు జమ చేసినట్లు తెలపడం జరిగింది రైతు బంధుపై కొందరు దురాభిప్రాయాలు ప్రచారం చేస్తున్నారని 10 ఎకరాలలోపు రైతులకు సింహభాగం రైతు బంధు నిధులు అందుతున్న అనడంలో వాస్తవం లేదని చెప్పారు 9వ విడతలో 65 లక్షల మందికి 7,508 కోట్లు అందనున్నాయి రైతు బంధుకు అర్హులుగా 68.10 లక్షల మంది తేలినట్లు తెలిపారు 1,50,00,000 ఎకరాలకు రైతు బంధు సాయం అందుతుందని చెప్పారు అయితే మొత్తానికి మనకైతే ఈరోజు 3 ఎకరాల వారికి 15,000 రూపాయలు చొప్పున మీ యొక్క ఫోన్కి మెసేజ్ కూడా రావడం జరుగుతుంది ఆటోమేటిక్గా మనకు అప్ టు డే బై డే మనకైతే మెసేజ్లు వస్తున్నాయి ఫస్ట్ రోజు ఎకరం వాళ్ళకు అయితే మెసేజ్ రావడం జరిగింది రెండవ రోజు 2 ఎకరాలలోపు ఉన్నటువంటి వాళ్లకు మెసేజ్ రావడం జరిగింది ఈరోజు 4 ఎకరాలలోపు అంటే 3 ఎకరాల పైన 4 ఎకరాలలోపు అంటే 3 ఎకరాలు ఉన్న వారికి ఈరోజు మెసేజ్ అయితే వస్తుంది ఫోన్లకు 15,000 రూపాయలు అయితే మీ యొక్క అకౌంట్లో క్రెడిట్ కావడం జరుగుతుంది ఆల్రెడీ మనకు మెసేజెస్ పంపిస్తున్నారు ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా ఎవరికైనా రాకపోతే కామెంట్ చేయండి దానికి సంబంధించిన సజెషన్ మనం తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్